హాయ్ ఫ్రెండ్స్, టుడే కాజు మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, టమేటా, పచ్చిమిర్చి. కాజు మసాలా కర్రీ అనే కాదు, ఆనియన్ టమేటా మసాలా కర్రీ అయినా అనొచ్చు దీన్ని. వెల్లుల్లి, గోడంబి తీసుకుంటున్నాను. శనగకాయలు ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. శనగకాయలు వెల్లుల్లి కూడా తీసుకున్నాం కదా, అదీను ధనియాల పొడి కూడా దీంట్లోనే యాడ్ చేస్తున్నా. మూడు మిక్సీకి వేసేసి వాటర్తో కలిపి పెట్టుకోవాలి. ఇది లాస్ట్లో యాడ్ చేయాలి, ఆనియన్ టమాటా మగ్గినాక. ఇప్పుడు గ్రైండ్ చేసుకొని వస్తున్నా. చూడండి, నెక్స్ట్ వచ్చేసి వాటర్తో కలుపుకోవాలని చెప్పినాను కదా, అందుకు కలిపి పక్కన పెట్టుకుంటున్నా. ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉంటే స్టార్ట్ చేయొచ్చు. వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయితేనే పోపు దినుసులు యాడ్ చేస్తున్నాను. పోపు యాడ్ చేస్తూనే పచ్చిమిర్చి యాడ్ చేయాలి ఫస్ట్, ఆనియన్ టమాటా కన్నా ముందు. అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ వన్ బై వన్ పచ్చిమిర్చి తర్వాత యాడ్ చేసుకుంటూ రావాలి 3 మినిట్స్ గ్యాప్తో. కొద్దిగా సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోతాయండి, అది ఒక టిప్పు. ఎవరికి తెలియక అలాగే మగ్గిస్తుంటారు. నేను కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నా. నెక్స్ట్ దీనికి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నా. కొద్దిసేపు మగ్గినాక, పచ్చివాసన పోయినాక పసుపు, సాల్ట్, చింతపండు అన్నీ యాడ్ చేసి, మీకు వచ్చేసి గోడంబి వేయించినది మీకు చూపించలేదు క్లిప్పు, ఇప్పుడు నేను వేయించినవి యాడ్ చేస్తున్నా. మరే అలాగే పచ్చివి యాడ్ చేశారు, అది వేయించేటప్పుడు నేను వీడియో తీయలేదండి. కారం పొడి, అప్పుడు దానికి తగ్గట్టు ఆనియన్స్, టమాటాకి తగ్గట్టు సాల్ట్ వేసిన, ఇప్పుడు అంతా వేసేస్తున్నా. చింతపండు ఒక పిచ్చమైన వేయండి, మరీ పులుపు ఎక్కువ వేసారు కదా టమాటా వేసేదాన్ని కాబట్టి. ఫస్ట్ ఇప్పుడు అంతా మగ్గిపోయినాయి కదా, ఫస్ట్లో కలిపి పెట్టుకున్న శనగకాయల పేస్ట్ యాడ్ చేస్తున్నా. వెల్లుల్లి, ధనియాల పొడి, శనగకాయలు మిక్సీకి వేసుకున్నాం కదా, ఆ పేస్ట్ ఓ 15 to 20 minutes లో ఫ్లేమ్లోనే పెట్టాలండి. ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాత రెడీ అయిపోయింది కదా, నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను.